మండలం నియోజకవర్గంలో 2019లో అన్నా రాంబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అందరూ కలిసికట్టుగా జగనన్న మీద అభిమానంతో అన్నా రాంబాబు గారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80,500 మెజార్టీ వచ్చింది. మీరందరూ ఇద్దరు నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా మీ మనస్పర్ధలు బయట పెట్టుకోకుండా పార్టీ అభ్యర్థి అయిన కుందూరు నాగార్జున రెడ్డి గారికి కలిసికట్టుగా కృషి చేస్తే 100,000 మెజార్టీ గిద్దలు నియోజకవర్గం దారుతుంది. నియోజకవర్గంలో 2019లో అన్నా రాంబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అందరూ కలిసికట్టుగా జగనన్న మీద అభిమానంతో అన్నా రాంబాబు గారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80,500 మెజార్టీ వచ్చింది. మీరందరూ ఇద్దరు నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు